ధరణి అనేదేదో పేరు బాగాలేదని చెప్పేసి భూమాతని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఆ ధరణి పేరు పెట్టుకోవడానికి కూడా అక్కడున్న 50 మందిని అడిగి మళ్ళీ 2వసారి రివ్యూ వచ్చినప్పుడు కూడా భూమాత పెడదామా, భూతల్లి పెడదామా, భూదేవి పెడదామా, ధరణి పెడదామా అని చెప్పి ఒక 10-15 పేర్లు ఫ్లోట్ అయితే అనేక మంది ఒక అభిప్రాయంతో తీసుకున్నారు. అది 4 గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ధరణి అంటే భూమాతనే. సరే, వారికి ధరణి అనగానే కేసీఆర్ గారు అని లోపడుతుంది కాబట్టి భూమాత అని చెప్పేసి దాన్ని మళ్ళా అదొక పేరు పెడదాం అనుకుంటున్నారు. అది కూడా వారి విజ్ఞతగా నేను వదిలిపెడతా ఉన్నా. కానీ 2017లో ఇవాళ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేసిన అధ్యక్ష ఎల్ఆర్ యుపి, ఇవన్నిట్లో ల్యాండ్ రెవెన్యూషన్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా 10823 గ్రామాల్లో 584 మండలాల్లో ఉన్న ఈ 10823 గ్రామాల్లో 1507 బృందాలు, దరిదాపుగా 10809 రెవెన్యూ ఉద్యోగులు, 24,400 విఆర్ఏలు, 530 సర్వే, మొత్తం 35,749 మంది కలిసి గ్రామాలకు వెళ్ళి మొత్తం లిస్ట్ అన్ని కూడా అక్కడ పెట్టి వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఇలా పార్టీ ఏ పార్టీ బి అని పెట్టారు. పార్టీ ఏలో అన్నాడు 90% వివాదాలు లేని తమకు సంబంధించిన భూములన్నీ కూడా రికార్డ్ అయినాయి అధ్యక్ష. వాటికి మొత్తం కూడా ఆ తర్వాత ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇచ్చారు. 2017లో 100 రోజుల్లో ఈ చేసిన కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఒక వేతనం కూడా, ఒక నెల వేతనం కూడా మనం ఆనాడు వాళ్ళకి అడిషనల్గా బోనస్ లాగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గత 30-40 సంవత్సరాల కాలంలో ఇటువంటి చరిత్రాత్మకమైన ఒక డెసిషన్ తీసుకోలే, తీసుకున్న తర్వాత ఇంతమంది ఇన్వాల్వ్ చేయలే, 90% ఆఫ్ ద టోటల్ ల్యాండ్. అధ్యక్ష, మనకున్న ల్యాండ్లో ఈ తెలంగాణలో ఉండే మొత్తం ల్యాండ్ ఎక్స్టెంటే దక్ష 280 లక్షల ఎకరాలు. అందులో వ్యవసాయానికి సంబంధించింది 160 లక్షల ఎకరాలు. ఆనాడు పార్టీలో దరిదాపుగా 142 లక్షల ఎకరాలు నిక్షిప్తమైంది అధ్యక్ష. 18 లక్షల ఎకరాల భూమి అనేది రకరకాల కారణాల చేత పార్టీ బిలోకి పెట్టడం జరిగింది. ఆ పార్టీ బిలో పెట్టినా కూడా అన్ని కూడా చాలామంది ఏంటంటే ఇదేదో ధరణి తప్పుగా అని చెప్పేసి భావిస్తున్నారు. అధ్యక్ష, పార్టు బిలో పెట్టినప్పుడు 3 రకాల సమస్యలు వచ్చినాయి. 1, గ్రామంలో ఉండే ఆ భూమి అన్నదమ్ముల మధ్య పంచాయతీ కావచ్చు, కొన్నవాళ్ళు అమ్మిన వారి యొక్క పంచాయతీ కావచ్చు, గెట్టు పంచాయతీ కావచ్చు, రకరకాల కోర్టు కేసులు ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా అందులో ఒక వివాదాలు అధ్యక్ష. 2, రెవెన్యూ సమస్యల వల్ల, భూ వివాదాల వల్ల మొదటిది అయితే రెవెన్యూ సమస్యల వల్ల ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు సభ్యులు చెప్పారు, ఫౌతీ సమస్య కావచ్చు, మరొక సమస్య సక్సెషన్లో కానీ మిగతా దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ రెవెన్యూ సమస్యల చట్టాల ప్రకారం అయింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. 3, వారు చెప్పినట్టు ఈ ధరణిలో పోర్టల్లో ఎక్కినప్పుడు ఐటీ పోర్టల్లో ఇవన్నీ కూడా కొన్ని ఎట్లా తీసుకోవాలని అర్థం కాక వచ్చినాయి. ఈ 3 సమస్యలతోని ఆ 18 లక్షల ఎకరాలు అనేది ఆనాడు పార్టీ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ ధరణినే బాగా లేనట్లయితే ఆ ధరణినే ఇప్పుడు ఎందుకు వీరు ఈ ప్రభుత్వం ఉపయోగిస్తుందో అర్థం కాదు. పేరు మాత్రం మారుస్తున్నారు అంతే తప్ప ఆనాడు ఎల్ఆర్యుపిలో ప్రకటించిన ప్రకారం 280 లక్షల ఎకరాలు ఉంటే దరిదాపుగా 160 లక్షల ఎకరాలు ఇవాళ వ్యవసాయానికి సంబంధించినట్లయితే 12 లక్షల ఎకరాలు దరిదాపుగా వ్యవసాయేతర భూమి రైతుల దగ్గర ఉన్నది కూడా నిర్ధారించబడ్డది. 82 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించింది, గ్రామ కంటాలు కావచ్చు, లేక ఫారెస్ట్కి సంబంధించింది కావచ్చు, లేక ఇతర ఇన్స్టిట్యూషన్ సంబంధించింది కూడా నిర్ధారించబడ్డది. ఎక్కడైతే ప్రభుత్వ భూమి అని నిర్ధారించబడ్డదో దరిదాపుగా 82-84 లక్షలు ఆ ప్రభుత్వ భూమి అని పెట్టిన తర్వాత దాన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టడం జరిగింది. వారు చెప్పారు అందరిది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టింది కాబట్టి దాని విషయాలకు నేను వస్తాను అధ్యక్ష. కానీ ఆనాడు పెట్టింది 142 లక్షల ఎకరాలు పెట్టినప్పుడు కూడా అక్కడున్న ఎవరికి కూడా అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ 18 లక్షల ఎకరాలు ఉన్నాయంటే మీకున్న వ్యవసాయ భూమిలో 90% ఇబ్బందులు లేకుండా ఆ రైతుల చేతుల్లో కూడా ఉన్నది అధ్యక్ష. ఆ రైతుల్లో ఇవాళ ఈనాటికి మనం చూసుకున్నట్లయితే ఎల్ఆర్యుపి చేసినప్పుడు ధరణి పోర్టల్ వచ్చినప్పుడు 100
42 లక్షల ఎకరాలు 68 లక్షల మంది రైతుల పేరు మీద ఉంటే ఇవాళ 152 లక్షల ఎకరాలు ఇవాళ అందులో నిక్షిప్తమై ఉన్నది. మరి ఆ 10 లక్షల ఎకరాలు ఎక్కడుండే అధ్యక్ష? ఈ వివాదాలు ఉంటేనే, ఈ యొక్క రెవెన్యూ చట్టం యొక్క లొసుగులు ఉంటేనే, ఈ యొక్క డాటా ఎంట్రీలో ఇబ్బందులు ఉంటేనే, వీటన్నిటిని తొలగించుకున్న తర్వాతనే ఆ ప్రొహిబిటరీ కావచ్చు, మిగతా రకరకాల కారణాల చేత ఈ 10 లక్షల భూమి ఇవాళ 152 లక్షలకు చేరింది. ఈ 152 లక్షలు అంటే ఇంకొక 7 నుండి 8 లక్షలు మాత్రమే ఉన్నది. అది కోర్టు కేసులు కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యల్లో ఉంటే ఉండొచ్చు అధ్యక్ష. మరి 95% ఆఫ్ ద గ్రామంలో ఉన్న భూమి అనేది ఆ రైతులకు చెందినప్పుడు వాళ్ళందరికీ కూడా 152 లక్షలకు సంబంధించిన రైతు భూమి వాళ్ళందరికీ కూడా టింగ్ టింగ్ అని వాళ్ళ అకౌంట్లో పడుతున్నప్పుడు, రైతు బీమా సంబంధించిన ఇదే పోర్టల్ మీరు ఉపయోగిస్తున్నప్పుడు, ఇవాళ వాళ్ళు అమ్మిన ప్రొడ్యూస్కి ఏదైతే ఉన్నదో విక్రయ కేంద్రాల ద్వారా ఇదే యాక్ట్ ద్వారా వచ్చిన ఈ భూమి వివరాలు తీసుకొని మీరు చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది మీకు ఎక్కడ ఇబ్బందులు అవపడుతుందో అర్థం కావట్లేదు అధ్యక్ష. 160 లక్షల ఎకరాల్లో 152 లక్షల ఎకరాలు నిక్షిప్తమై వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటే 7-8 లక్షలకు సంబంధించింది ఉన్నది. దాన్ని అన్నింటి కూడా సాల్వ్ చేయాలి. దాని గురించి కూడా వారు చెప్తున్నారు. ఇవాళ వీరు ఇది ఒకటి కొత్తగా తీసుకొచ్చిండ్రు, ఈ యొక్క పోర్టల్ అనేది. ఈ పోర్టల్ అనేది ముందుగా వారు ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఐటీ కంపెనీకి సింగరేణి సింగపూర్లో ఉన్నది, దాని యొక్క మన యొక్క మొత్తం తీసుకుపోయి ఈ 2.5 లక్షల ఎకరాల భూమిని వాళ్ళందరూ సింగపూర్ కంపెనీకి, సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పినాం అంటున్నారు. అధ్యక్ష, ఇవాళ హైదరాబాద్ ఈజ్ ద సెంటర్ ఫర్ హ్యావింగ్ ఆల్ ఐటీ కంపెనీస్, యూ నేమ్ ఇట్ యూ కెన్ హ్యావ్ ఎనీ కంపెనీ. భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, రకరకాల కంపెనీలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. వారి డేటా సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మన దేశం సంబంధించిన ఇవాళ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, రకరకాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీల యొక్క ఆర్డర్స్ తీసుకుంటాయి, ఇంక్లూడింగ్ వాళ్ళ రక్షణ విభాగానికి సంబంధించినవి కూడా. అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ వారు ఎక్కడైనా పెట్టుకుంటారు. టీసీఎస్ అమెరికాలో పెట్టచ్చు, హైదరాబాద్లో పెట్టచ్చు, ఢిల్లీలో పెట్టచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఒక కంపెనీకి మనం అది ఇచ్చినప్పుడు అది ఐక్లౌడ్లో ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద మనం చింతించాల్సిన అవసరం లేదు. అదేదో మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినామని, లేకపోతే అదేదో సింగపూర్ వాళ్ళు మొత్తం కూడా మన భూమిని అంతా గుంజుకోపోయిందని, అసలు ఐటీ కంపెనీ అంటే ఓన్లీ తెలంగాణ వానికి, హైదరాబాద్ వానికి, మన వాళ్ళకే ఇవ్వాలని, ఇవన్నీ లేనిపోని అనుమానాలు ఇలా క్రియేట్ చేస్తూ ఐటీ కంపెనీలో ఐటీ కంపెనీ ఇచ్చినప్పుడు మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయినవని చెప్తారు గతంలో మీరు. అంటే ఎక్కడికో తీసుకుపోయిన తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ సెక్టార్ని మీరు సింగపూర్ కంపెనీతో మీరు పెట్టుకున్నారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్లో మన దగ్గర మనకు ఒక వ్యవస్థ ఉంది కదా, కనీసం ఆ వ్యవస్థతో టైఅప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా మీకు రానందుకు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రెండవది, ఇందాక సభ్యులు రాజేష్ రెడ్డి గారు చెప్పినట్లు రెండు విషయాలు అధ్యక్ష. మొదటిది, ఏదైతే సుమారు 23,500 మంది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర విభజనకి అవటానికి ముందు. రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత 2020 మీ చట్టం ప్రకారం, 2023 మీరు ఇచ్చిన మెమోలో జీవో ప్రకారం, ఈ 23,000 విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో, సుమారు 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, ఈ 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి ఆ గ్రామానికి స్పెసిఫిక్గా. ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్,
ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని, అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు. మేము ధరణి పేరుతో ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు. మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోర్టల్తో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. తమర ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా, నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడు ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి కూర్చున్నమాట వాస్తవం. ఒక 6 గంటలు 10 గంటలు 12 గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే, 12 గంటలు కూర్చుంటే 11:30 వారు మాట్లాడతారా మనం మాట్లాడేవాళ్ళమా చెప్పండి మీరు. అంటే దాంట్లో నేను డెప్త్కు పోలేదని దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను. ఏమి మాట్లాడినమో, ఏం చేసినమో, ఏం చేయలేదో మన అంతరాత్మకి అక్కడ ఉన్న మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు మీ పార్టీ పక్షాన, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు. డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్లో పెట్టాలని అనుకుంటున్నారో మీ సమాధానంలో చెప్పండి అధ్యక్షుడు.